ఓకే ఇప్పుడు ఊరించి వంటలో నోరూరించి వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు హాయ్ అండి హాయ్ మీ పేరు అనురాధ అనురాధ గారు ఎక్కడి నుండి వచ్చారు లంగర్ హౌస్ నుంచి లంగర్ హౌస్ నుంచి ఓకే మీరండి నేను మోలాలి హౌసింగ్ బోర్డ్ నుండి వచ్చాను మీ పేరు సంగీత సంగీత గారు ఓకే మరి ఫస్ట్ ఎవరు వండి చేస్తున్నారు నేను చేస్తాను మీరు చేస్తారా అనురాధ గారు ఏమంటండి చెన్నంగి ఆకు పచ్చడి చెన్నంగి ఆకు పచ్చడి చెన్నంగి ఆకు అంటే पचड़ी पदार्थ चेन्नंगी आकु पचड़ी की कावल पदार्थ चेन्नंगी आकु रेंडु कप्पुलु ఒక కప్పు నువ్వులు 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు 2 రెమ్మలు జీలకర్ర 1 టీ స్పూను పుదీనా 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు 10 ధనియాలు 1 టీ స్పూను ఎండు మిరపకాయలు 5 చింతపండు తగినంత నూనె 4 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు 1 టీ స్పూను పసుపు చిటికెడు చెన్నంగి ఆకు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా ఏమండి ఇంక స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి ముందు ఇవన్నీ వేయించుకోవాలి ఓకే స్టవ్ ఆన్ చేద్దామా ఆన్ చేయండి ముందుగా కొంచెం జీలకర్ర ఆయిల్ ఏం యూస్ చేయరు అహా అవసరం లేదు దీనికి ఓకే సో ఆయిల్ లేకుండానే డ్రై పాన్ మీద మనం వేయించుకోవాలి ఇవి వేయించుకోవాలి జీలకర్ర ఓకే వేగిందా ఆ వే ఓకే సో ఈ పక్కకి తీసుకోవాలా ఆ ఇది తీసుకోవాలి సో ఇలా ఒక్కొక్కటి సెపరేట్ గా వేయించుకోవాలండి ఆ సెపరేట్ గా వేయించుకొని ఒకే దగ్గర వేసి మిక్సీ పట్టేసారు ఇన్ని ఒకేసారి కలిపి వేయించొచ్చు కదా నువ్వుల అవి చిటపటలాడుతుంటే ఇది కొంచెం తొందరగా వేగదు ఓకే 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 సో అన్నీ ఒకేసారి వేస్తే కొన్నేమో తొందరగా వేగే ఉన్నాయి కొన్నేమో లేట్గా వేగే ఉన్నాయి కాబట్టి ధనియాలు ఓకే ధనియాలు జీలకర్ర అండ్ ధనియాలు ఓకే అన్ని పట్టేలా ధనియాలు అన్ని వేసారు కొద్దిగా వేస్తాం మీ కాంప్లీటర్ ఏదో అడుగుతున్నారు కొద్దిగా వేస్తా కొద్దిగా వేస్తారా సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు నువ్వులు కొద్దిగా ఇలా వేయండి చూడండి ఎంత కావాలో అంత వేసుకోండి ఓకే జీలకర్ర ధనియాలు నువ్వులు సో టేస్ట్ లెస్ ఆకు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ బాగుంటుందా పచ్చడి బాగుంటుంది బాగుంటుందా నిజంగానేనా ఊరికే అంటున్నారా తిన్నాక మీకే తెలుస్తుంది తిన్నాక మాకే తెలుస్తుందా ఓకే నువ్వులు అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఈ చెన్నంగి ఆకు చెన్నంగి ఆకు కొంచెం ఆయిల్ వేసి ఓకే ఓకే నూనె లేకుండా మనం జీలకర్ర ధనియాలు అండ్ నువ్వులు వేయించుకోవాలి కానీ కొంచెం నూనె వేసి మనం చెన్నంగి ఆకు వేయించుకోవాలి అంతేనండి అవును ఓకే ఇదే కరివేపాకు చెల్ల అనుకుంటారు చెల్ల ఆకు ఏదో అయి ఉంటుంది అలా ఆయిల్ లో వేగని చిట్పట్ చిట్పట్ మనేసింది ఓకే ఇదేంటి మీరు ఆకుల్లా వేయకుండా కాడలతో సహా వేస్తారు వగర్లగా రాకుండా దాంతో వేసి కొంచెం టేస్ట్ వస్తుంది ఇలా వేసుకోవాలా ఇలా ఎందుకు వేసుకోవాలి అలాగే ఎందుకు వేసుకోవాలి ఇలా తీసి వేసుకోవచ్చు కదా ఆకులు ఆకులు ఉంటే కొంచెం పసరుగా ఉంటుందని ఇలా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది సో కాడంతో ఆకులు టేస్ట్ బాగుంటుంది అంటారు మొత్తం ఆకులు అయితే మొత్తం పసరులాగా ఉంటుందని ఓకే దీంతోనే కొంచెం పుదీనా వేసి ఓకే ఇదేంటండి తర్వాత ఇది గ్రైండ్ చేస్తారా ఆ ఇదంతా గ్రైండ్ చేస్తా గ్రైండ్ చేస్తారా ఓకే ఇది బాగా వేగనివ్వాలి బాగా వేగాల సో ఇది కొంచెం దగ్గర పడాలంటారా చిన్నంగి ఆకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఓకే మరి మా కోసం చిట్కానన్న పాటన్న ఏదన్నా చిట్కా చెప్తాను చిట్కా చెప్తారా చెప్పండి ఉల్లిపాయలు తరిగేటప్పుడు మనకి కళ్ళు బాగా మండుతాయి కదా అలా మండకుండా ఉండాలంటే కొంచెం చన్నీటిలో కనుక నానబెట్టి చెప్పండి చన్నీటిలో కనుక నానబెట్టి కోస్తే మనకి కళ్ళు మండకుండా ఉంటుంది చిట్కా బాగుందండి ఓకే ఇది ఇంకా టైం పడుతుందా ఈ గ్రీన్ గ్రీన్ గా ఉండకుండా మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయిపోవాలా ఓకే సో పుదీనా వేసే వరకు మొత్తం పుదీనా ఫ్లేవర్ వచ్చేస్తుంది సార్
దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఓకే ముందుగానే వేస్తే తొందరగా వేగిపోతుంది కదా. ఓకే కొంచెం లాస్ట్. సో ఈ చిన్నంగి ఆకు అండ్ పుదీనా కొంచెం వేగిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అనాత గారు ఏం చేస్తుంటారండి మీరు? ఇంట్లో టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తారా? ఓకే ఏమి అంటే శారీసా లేకపోతే డ్రెస్సెస్? అన్ని డ్రెస్సెస్ కుడతాను, బ్లౌజెస్, శారీ ఫాల్స్. అవునా? ఓకే మీకు కుకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అండి. సో అలా మీరు మీ టైలరింగ్ షాప్ లో అలా టీవీ పెట్టుకుని అభిరుచి చూస్తూ ఉంటారా? రోజు రోజు ప్రతిరోజు చూస్తాను. ఏమన్నా ట్రై చేశారా? సొంతంగా అంటూ ఏం ట్రై చేయలేదు. పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ లాంటివి చేసి పెడతానే ఉంటాను. చేసి పెడుతూనే ఉంటారా? ఓకే ఇది తీసేద్దాం. తీసేద్దామా? చిన్నంగి ఆకు కొంచెం ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలా? ఓకే ఈ పచ్చడి చేస్తుంటే ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి సపరేట్ గా వేయించుకోవాలంటేనే కొంచెం టైం టేకింగ్ కదా, కాకపోతే టేస్ట్ బాగుంటుందండి. ఓకే ఇంకేమైనా వేయించుకోవాలండి? ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలా? ఇష్టం వారితే సో ఇది గ్రైండ్ చేసుకోవాలా? ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఇది వెల్లుల్లి రెబ్బలు. ఓకే ఇది చింతపండు, కొంచెం నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. సో ఇది ఎక్కువ పులుపు ఉండాలండి లేదా నార్మల్ గా ఉంటే సరిపోతుంది? ఇష్టం, కావాలంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే సో పుదీనా, కొత్తిమీర అండ్ చిన్నంగి ఆకు. ఓకే ఇంతేనా అండి? ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలా? కొద్దిగా లైట్ కలర్ రావడానికి చిటికెడు పసుపు. ఓకే సో అక్కడ చక్కగా పచ్చడి చేస్తున్నారు మీరు? నేను స్వీట్ ఐటమ్ చేస్తాను. స్వీట్ ఐటమా? ఓ స్వీట్ అండ్ హాట్ చూడాలి, స్వీట్ బాగుంటుందా పచ్చడి బాగుంటుందా, ఏది బాగుండొచ్చు? రండి, మంచి వాసన వస్తుందండి అనురాధ గారు. ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ లా చేసి ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో లైట్ గా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఓకే ఓకే కలిపి దీంట్లో పోపు పెట్టేసుకుంటే, పోపు పెట్టుకుంటే అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఓకే సో ఆన్ చేయమంటారా? ఆన్ చేయండి. ఉప్పు ఏంటి ఇప్పుడు వేస్తున్నారు? ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదండి. ఏముంది అంటే పచ్చడి అసలు మిక్సీకి వేసేటప్పుడే కదా ఉప్పు వేయాలి, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అని. సరే ఆవిడ ఇది స్పెషల్ చట్నీ అని ఉప్పు తర్వాత వేసుకుంటారా? అది వాళ్ళ ఇష్టం, అది ఎలా వేసుకుంటారు, టేస్ట్ బాగుందా లేదా మనం చూసి చెప్తాం తర్వాత. అది ఇప్పుడు వేస్తున్నారు కదా అందుకనే కావాలి కదా. ఉప్పు ఎప్పుడన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం, అది ఎప్పుడైనా మెల్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా వేయచ్చు కాబట్టి ఇప్పుడు వేసాను. ఏదో మర్చిపోయినట్టున్నారు, కవర్ చేసుకుంటున్నారు మరి. మీరు అలా గుచ్చి గుచ్చి అడిగితే ఎలా చెప్పండి పాప? అంతే కదండి. అంతేనండి, కాంపిటీషన్ కదా అండి. అంతే అంట. ఓకే సో వెలిగించమంటారా? వెలిగి కొంచెం నాకు హెల్ప్ చేయరా ప్యాన్ పెట్టుకుని. థ్యాంక్స్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జాగ్రత్త, మళ్ళీ మీ టర్న్ వస్తుంది, అప్పుడు ఆవిడ ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు. అడగనివ్వండి, చెప్తాను. చెప్తారా? ఇప్పుడు పోపు దినుసులు. పోపు దినుసులు సో ఈ చిట్పట్లు ఆడిన తర్వాత మీ తయ్యాలా కరివేపాకు ఒకటి వేసుకొని వెరైటీ వంటకాలు అంటే మామూలుగానే ఇంకేం చేయను, ఇంకేం చేయదు తెలుసు. పచ్చళ్ళు అంటే క్యాబేజ్ పచ్చడి, దొండకాయ పచ్చడి ఇలాంటివి. ఓ పచ్చళ్ళు అంటే ఇలాంటివి చేస్తుంటారు? క్యాబేజ్ పచ్చడి, దొండకాయ పచ్చడా? ఓకే సో మీకు తెలిసిన వెరైటీ వంటకం మాకు పచ్చడి చేయడానికి వచ్చారు. అవును, థ్యాంక్స్.
వాసన అయితే చాలా బాగుందండి, మంచి మంచి వాసన వస్తుంది. సో ఈ వాసనని బట్టి మనం టేస్ట్ కూడా చెప్పేయచ్చు అనుకుంటా. కానీ ఉప్పు మాత్రం లాస్ట్ వేశారు కాబట్టి కలుస్తుందండి ఉప్పు. ఓకే, మరి అంతా బాగుంది కానీ ఉప్పు దగ్గరే కొంచెం నాకు డౌట్గా ఉంది. మీక ఇచ్చేయమంటారా? ఓకే, ఇంతేనా? ఇంతేనండి. చెన్నంగి ఆకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే, చెన్నంగి ఆకు పచ్చడి రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. చెన్నంగి ఆకు పచ్చడి తయారు చేయు విధానం. ముందుగా జీలకర్ర, ధనియాలు, నువ్వులు విడివిడిగా నూనె లేకుండా వేయించుకోవాలి. పాన్ లో నూనె వేసి చెన్నంగి ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. అలానే ఎండు మిరపకాయలు కూడా నూనెలో వేయించి ఉంచాలి. ముందుగా వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు మిక్సీ జార్ లో వేయాలి. దీనిలో ముందుగా వేయించుకున్న చెన్నంగి ఆకు, పుదీనా, కొత్తిమీర, పసుపు వేసి పచ్చడిలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఉప్పు కలపాలి. పాన్ లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేగాక పచ్చళ్ళు వేసి పోపు పెట్టుకుంటే చెన్నంగాకు పచ్చడి రెడీ.